ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు రిజిస్ట్రేషన్ ద్వారా కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా కానీ ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం సమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి అపోహలు రకరకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి దెర్ ఇస్ నో డౌట్ సో ఇటువంటి పరిస్థితుల్లో వాటిని మళ్ళీ గాడిన పెట్టేందుకు ఈసారి ఏమైనా ఉద్దీపన పథకాలు లాంటివి ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్లీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సరి అయిన దారిలో పెట్టినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది ప్రభుత్వం ఎప్పుడైనా మీరు చూడండి ఆ వ్యవస్థలో ప్రభుత్వం మార్పు జరిగినప్పుడు అనేక అనుమానాలు ఉంటాయి జనానికి అనేక అంశాలపై ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందని వేచి చూస్తూ ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజు ఒక పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ మీద వెళ్తాను మేము ఇంతకుముందు కూడా చెప్పినాం ఏదైనా గత ప్రభుత్వం మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కానీ మాకు బేషిజాలు లేవు ఎక్కడైతే తప్పులు జరిగినాయో దాన్ని సవరణ చేసుకోవాల్సిన అవసరం పైన ఉంటుంది ప్రభుత్వ బాధ్యత దాని పరంగా ఆలోచన యోచన చేస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే ముందుకెళ్తాం ఈరోజు మంచి వాతావరణం కూడా ఈరోజు ప్రో ఇండస్ట్రీ ప్రో ఐటీ ప్రజలకు సంబంధించిన ఏఎం సిటిజన్ సెంటరీ ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకురావటం ఈరోజు అన్ని విధాల్లో ఆలోచన చేసే రెవెన్యూ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ప్రభుత్వం మళ్ళా సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయాలంటే రెవెన్యూ రావాలి ఆ రెవెన్యూని ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా మీకు ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సో కాకుండా